బెజ్జంకిలో బీఎస్పీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిల విగ్రహావిష్కరణకు వేములవాడ నియోజకవర్గం నుండి కార్యకర్తలు తరలి వెళ్లారు. మునీందర్ ఆధ్వర్యంలో బహిరంగ సభకు 300 కార్యకర్తలతో తరలి వెళ్లారు. జిల్లా కార్యదర్శి అంబటి గంగాధర్, మండల కన్వీనర్లు కట్కూరి శంకర్, లింగంపేట శంకర్, తెడ్డు శేఖర్, దొబ్బల స్వామి, నాగేంద్ర పౌలు, మిరియాల రాజు, మ్యాకల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం, మహాత్మా జ్యోతిబా ఫూలే ఆలోచన విధానం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం, బహుజన్ సమాజ్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, కుమారి మాయావతి గారి నాయకత్వం, భయంజీ కుమారి మాయావతి గారి నాయకత్వం, బహుజన్ సమాజ్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ. దేశ్ కి నేత కైసా హో, మాయావతి జైసా హో, దేశ్ కి నేత కైసా హో, మాయావతి జైసా హో, దేశ్ కి మజ్బూరీ హై, మాయావతి జరూరీ హై. ఈరోజు బెజ్జంకి మండలంలో జరగబోయేటువంటి మహాసభకు మహాత్మా జ్యోతిరావు పులే సావిత్రిబాయి క్రాంతిదాత సావిత్రిబాయి పులే వారి ఇద్దరి యొక్క విగ్రహాల ఆవిష్కరణ కోసం బహుజన్ సమాజ్ పార్టీ తరపున వేములవాడ నియోజకవర్గం నుంచి ఇది చెప్పక తప్పదు. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ఉన్నత కులాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా విద్యను అందించినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయిల విగ్రహ ఆవిష్కరణ కోసము ఇక్కడ నుండి వేలాదిగా తరలి వెళ్ళి ఆ యొక్క పండుగను విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. అదే రకంగా భారతదేశంలో రానున్న కాలంలో బహుజనులదే రాజ్యాధికారం అనేటువంటిది కూడా బహుజనులందరూ గ్రహించవలసిందిగా కోరుతా ఉన్నాము. జై భీమ్, జై భారత్.